నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం సరఫరా నియంత్రించేందుకు జిల్లా స్థాయి నార్కోటిక్స్ తో ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం ఖమ్మం ఐడిఓసీలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, శిక్షణ సహాయ కలెక్టర్ రాధికా గుప్తా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సరఫరా మూలాలకు సంబంధించిన అన్ని అనుసంధానాలను గుర్తించి కట్టడి చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుందన్నారు. ఇందుకు సదికారులు సమిష్టి కృషి, స్థానిక ప్రజల మధ్య సమన్వయం ఉండాలని ఆయన అన్నారు. కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ సరదా కోసం సిగరెట్ తో మొదలవుతున్న యువత వ్యసనాలు మద్యం, ఆ తర్వాత మాదక ద్రవ్యాల వరకు వెళ్తుందన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై వారు సామాజిక సంబంధాలను సైతం కోల్పోతున్నారని, తరచూ ఉద్రేకానికి లోనవుతూ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈఓ వివి అప్పారావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, డిడి సోషల్ వెల్ఫేర్ అధికారి కె సత్యనారాయణ, పోలీసు అధికారులు, ఎక్స్చేంజ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. Thank you.